సార్ నా పేరు కారింగులింగే సార్ అంటాడు మాది బూర్గడ గ్రామం మా తాత కానించి మా నాయన కానించి మాకు కుదుపు షాప్ పురాణ 2 ఎకరాల 14 గుంటల భూమి ఉంది 399 సర్వే నెంబర్ల మా చిన్నాయనకు కానీ మా పెదనాయనకు కానీ అందరికీ భూమి ఉంది అదే సర్వే నెంబర్ మీద దాన్ని మేము అనుభవించుకుంటూ వస్తున్నాం వారసత్వంగా కొంతకాలంగా గుడిగుంట్ల వెంకయ్య తీసుకొని 2 సంవత్సరాల నుంచి కౌలు అప్పుగా మాకు అనుమానం వచ్చి ఊళ్ళో పెద్ద మనసులో పెడితే మేము రికార్డు లెక్కించుకుని నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో బాగా నేను ఎంఆర్ఓ ఆఫీస్ గారికి వచ్చినావు అక్కడ డీటీ సారు నీది కూడా ఎక్కిస్తా 20 ఏళ్ళు ఇస్తే మాకు నల్లపాటి లింగయ్య ఎక్కిచ్చి 20 ఏళ్ళు ఇచ్చితే ఎక్కించినాం మీది కూడా ఎక్కిస్తా 20 ఏళ్ళు ఇస్తే నువ్వు కూడా 20 ఏళ్ళు తెచ్చుకో అని అంటే మా వల్ల కాదు మేము బతుకు తెరువు కోసం బూరుగడ పోయినాం కాబట్టి మా వల్ల జరిగేది కాదు సార్ అది ఇది అని అంటే నీవు కోర్టుకు పోయి అఫిడవిట్ తెచ్చుకో అఫిడవిట్ తెచ్చుకుంటే నీకు చూసి ఆలోచించి చెప్తున్నాడు అఫిడవిట్ తెచ్చుకున్నాక నువ్వు 10 వేలు ఇస్తే నీకు పానీలు ఇస్తా లేకపోతే లేదన్నాడు 10 వేలు నా చేత కాదు సార్ అది ఇది అని అంటే లాస్ట్కి ప్రకాశం అతని అనుచరుడైన ప్రకాశం ఉండి 8 ఏళ్ళకి కాంట్రాక్ట్ పద్ధతిలో మాట్లాడుకొని అఫిడవిట్ తెచ్చినాక ఈ రోజున ఇచ్చే ఖరారు కాబట్టి ఆ 8 ఏళ్ళు ఇచ్చినాక నా పానీ నకలు నాకు ఇచ్చిండు ఇది జరిగిన కథ నాకు ఇబ్బంది అయ్యి నేను ఏసీబీ వాళ్ళని ఆశ్రయించిన ఈరోజు అతను అనుకున్న డేట్ ప్రకారం అతనికి 8 వేల రూపాయలు ఇచ్చి నేను ఏసీబీ వాళ్ళ సాయం కోరి అతనికి పట్టుబడేటట్టు చేసిన. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ ఫేస్బుక్ గూగుల్ ప్లస్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.